రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ లో ఉద్రిక్తత నెలకొంది. దేవేంద్రనగర్ కైసర్ నగరాల్లో ప్రభుత్వ సర్వే నెంబర్ల వెలిసిన అక్రమ కట్టడాల్ని అధికారులు తొలగించారు. దాంతో స్థానికులు పోలీసుల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో పోలీసులు భారీగా మోహరించారు. అధికారులు స్థానికులకి సర్ది చెప్తున్నా పట్టించుకోకుండా అడ్డుకోవడంతో పలువురిని అరెస్ట్ చేశారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లో ఉద్రిక్తత నెలకొంది. దేవేంద్రనగర్ కైసర్ నగర్లో ప్రభుత్వ సర్వే నెంబర్లో వెలిసిన అక్రమ కట్టడాల్ని అధికారులు తొలగించారు. దాంతో స్థానికులు పోలీసుల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. అధికారులు స్థానికులకి సర్ది చెప్తున్నా పట్టించుకోకుండా అడ్డుకోవడంతో పలువురిని అరెస్ట్ చేశారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లో జరుగుతున్న అక్రమ కట్టడాల నిలిపివేతకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ గాయత్రి. కుత్బుల్లాపూర్ లోని బాలనగర్ డీసీపీ పరిధిలో తురారం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో గల కైసర్ నగర్, దేవేంద్ర నగర్ లో అయితే పోలీసు అయితే భారీగా మోహరించారు. ఏదైతే దేవేంద్ర నగర్ లోని ఎస్సీఎఫ్సి 307 ప్రభుత్వ సర్వే నంబర్ లో వెళ్తున్న ఈ అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటితో కూడా జేసీబీలతో కూల్ చేస్తున్నారు. ఏదైతే కైసర్ నగర్ లోని 342, 329, 329/1 సెవెన్ నెంబర్ లో అక్రమ నిర్మాణాలు కూల్స్తూ ఉన్న రెవెన్యూ అధికారులకు సంబంధించి కూడా పోలీసులు కూడా భారీగా మోహరించుకున్నారు. ఏదైతే ఈ సర్వే నెంబర్లకు సంబంధించి కూడా అక్కడ అయితే అక్రమ కట్టడాలు సింగిల్ రూమ్స్ తో అక్రమ కట్టడాలు అయితే చేయడంతో ప్రస్తుతం ఏదైతే ఇవన్నీ కూడా జేసీబీలతో కూల్చడానికి అధికారులు అయితే ప్రస్తుతం అక్కడైతే రెడీ అవ్వడం జరిగింది. ఏదైతే జిహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికే మొత్తం కూడా చాలా చోట్ల అక్రమ కట్టడాలు అయితే వెలిసినట్లు కూడా అధికారులు అయితే గుర్తించారు. ఇప్పటికీ మన కొత్త ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ హయాం రావడంతో అక్రమ కట్టడాలపై అయితే గట్టి పాదం అయితే మోపుతున్నట్లు కూడా తెలుస్తుంది గాయత్రి. థ్యాంక్ యూ కుమార్. థ్యాంక్ యూ కుమార్.